కామారెడ్డి జిల్లా బాన్సవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలిక ఏర్పాటు చేసిన నర్సింగ్ కాలేజ్ విద్యార్థినుల వసతి గృహాన్ని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఆర్డీఓ రాజాగౌడ్ను వెంట తీసుకుని వసతి గృహంలో తిరుగుతూ సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవని విద్యార్థినులు తెలపడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ కళాశాల హాస్టల్ భవన నిర్మాణానికి 40 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఈ నెలలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. అన్ని వసతులతో నూతన భవనాన్ని నిర్మించి వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. విద్యార్థినులకు తగిన సౌకర్యాలు కల్పిస్తూ అందుబాటులో ఉండాలని తన పీఏ భగవాన్ రెడ్డిని స్పీకర్ ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేసిన ఆయన బాగుందని ఇదే విధంగా కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా తమ బాగోగుల గురించి అడిగి తెలుసుకున్న సభాపతికి నర్సింగ్ విద్యార్థినులు ధన్యవాదాలు తెలిపారు.